గైస్ మన ఇంట్లో రైడ్ అయితే జరుగుతుంది సో ఆఫీసర్ వచ్చేసి అన్ని అయితే సీజ్ చేశారు అండ్ మన పెయింటింగ్స్ అయితే చూస్తున్నారు ఈ జిమ్మి ట్రేసి ఫోటోలు ఎప్పుడో పోర్ట్రేట్ తెప్పించాను ఇప్పటికీ ఉన్నాయి మన అమెండా వచ్చేసి మొగానికి ఏదో పూసుకుంది పూసుకుంది సాలకి ఇంకా గ్యాల్లో లో ఏంది అమాయిండీ పిచ్చి పట్టింది అమెండా నీకు ఏంది గైస్ అందరు మెంట్లో అందరు మన ఇంట్లోనే ఉన్నారు గైస్ మన ఇంటికి డోర్లు కూడా పీకేశారు అన్ని పీకేయండి బాబాయ్ నా చెడ్డి కూడా పీకేయండి ఏంది గైస్ ఇది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను నేను నా క్వార్టర్ కూడా తీసేసుకున్నారు మా కిచెన్ లో అన్ని తీసేసుకున్నారు అంటే ఎదుర్కొండీ సారీ అంటే సారీ అండి ఒకసారి బయటకి వెళ్దాం గైస్ ఏంది ఇక్కడ నేనైతే బయటకు వచ్చేసాను ఇప్పుడు అన్ని సామాన్లన్నీ బయటకి వేసారు దేవుడు స మెయిన్ డోర్ పీకలేదు ఆ జిమ్మి గారు చూడండి రే పనికి మారిన్నాడు ఏం చేస్తున్నావు కూర్చొని సోఫా మీద పనుకున్నాడు ఏంది రా జిమ్మి గైస్ అన్ని వేసుకొని వెళ్ళిపోతారంటే ఆఫీసర్ అయితే చెప్తున్నాడు ఏ రా జిమ్మిది మొగ మెట్టైపోయింది గైస్ జిమ్మి గారు రాత్రి అంతా పడుకోకుండా ఏవో చూసాడు అందుకే మొగ మెట్ల అయిపోయింది పద వెళ్దాం ఇంకా రే ఆంటీని గుద్దేస్తున్నావు రే ఆంటీ అక్కడ ఉండేది గుద్దేస్తావా గుద్దే కార్ మీద తాగేసి వచ్చారు సారీ ఆంటీ సారీ అంటే గుట్ట సారీ ఆంటీ ఆఫీసెస్ ఏమనుకోద్దండి రే జిమ్టి కారుందిరా ఏం చేస్తున్నారు నువ్వు రే జిమ్మి ఈ చూడండి వచ్చి రోడ్ మీద బుక్కున్నాడు రే జిమ్ బిర్రలు వైన్ చేస్తా వెళ్ళు ఆ చుప్పని ఆ బోటు తీసుకుని పైన కథలు కుడతాడు రోడ్ మీద కూర్చొని ఇప్పుడు వచ్చేసి మన ట్రవర్ దగ్గరకి అయితే వెళ్ళబోతున్నాము కొంచెం హెల్ప్ అడగడానికి మన దగ్గర వచ్చేసి ఇప్పుడు డబ్బులు అయితే లేవు అన్ని లాగేసుకున్నారు వాచు డ్రైవర్ అన్ని లాగేసుకున్నారు ఈ సూట్ ఇచ్చారు ఎందుకంటే కొంచెం వాసన కొడతాను కాబట్టి అందుకు నేను వచ్చేసి మెట్రో మెట్రోకి అయితే వచ్చేసాను ఇక్కడ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం పది రూపాయలు అయితే ఉన్నాయి కార్లు క్యాబ్ లో వెళ్ళాము అందుకు మెట్రో అయితే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకా ట్రైన్ రాలేదు అనుకుంటా గైస్ వెయిట్ చేద్దాం కాసేపు ట్రైన్ వస్తే వెళ్ళిపోదాం మన ట్రవర్ దగ్గరికి అయితే ఎప్పుడు వస్తారా ట్రైన్ ట్రైన్ వస్తుంది అనుకుంటే మొగం మీద కొంచెం తేడా కొడుతుంది గైస్ వీడు ఏం చెప్తాడంటే ఒక గేమ్ ఆడమంటు నాకు ఇంట్రెస్ట్ లేదు బాబా వెళ్ళిపో బాబాయ్ ఊరికి నాకు తలకాయ నొప్పిస్తాను పొద్దున్న నుంచి ఆ జిమ్ గడ ఫుల్ తలకాయ తినేసాడు ఇప్పుడు నూచి తలకాయ తింటావా గైస్ వీడు వచ్చి డబ్బులు అయితే చూపిస్తున్నాడు రే తమ్ముడు నాకేమి వద్దు నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి సైలెంట్ వెళ్ళిపో నా గేమ్ ఇవన్నీ నాకు పడవు నేను వచ్చేసి మన ట్రవర్ అయితే వెళ్ళాలి మళ్ళీ వార్త చెప్పు నేను కనిపించేసా చెప్తాను వెళ్ళిపో సైలెంట్ ఇక్కడ నుంచి రే రే వెనకలు కొడుతున్నాడు రే ఎక్కడున్నాను రే గైస్ ఎక్కడున్నాను నేను ఆడ వెనకాల గట్టి కొట్టాడు రే ఎక్కడున్నాను నేను ఏ బెడ్లు ఇక్కడ గైస్ నాకు ఎవడో డ్రెస్ వేసాడు నా సూట్ ఎక్కడ నాకు ఓటారాది అది కూడా లాగేసారా గైస్ ఏంది గైస్ ఇంత మంది ఉన్నారు ఇక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కుందాము గైస్ నిజంగా మంది ఉన్నారు ఏంటర్ గైస్ వాడు నిజంగా నన్ను గేమ్ లోకి తీసుకొచ్చేసాడు ఇప్పుడు వచ్చేసి నేను గేమ్ ఎట్లయినా ప్లే చేయాల్సిందే మంది ఉన్నారు రేంటర్ రే గైస్ అందరూ వచ్చేసి గ్రీన్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నారు ఇంకా సేపట్లో గేమ్ స్టార్ట్ అవుద్ది అనుకుంటా గైస్ ఒకసారి పైన చూడండి ఎన్ని ఉన్నాయి డబ్బులు గెలిస్తే మనకి అవి టెన్ బిలియన్ డాలర్స్ గైస్ నిజంగా లాస్ అండర్స్ మొత్తం కొనేవచ్చు డబ్బులు వస్తే ఎట్లయినా సరే గైస్ ఈ గేమ్ అయితే మనం గెలవాల్సిందే ముందురు వచ్చేసి ఎవరో ఉన్నారు ఇల్లన్నెక్కడో చూసినట్టుంది రే జిమ్మి ఈ అబ్బాయి వీటికి ఎందుకు వచ్చారో నువ్వు నువ్వు కూడా ఆడమే గేమ్ నీ మొగానికి గేమ్ ఎరా రే ఏం చూస్తున్నావు ఇక్కడ కూడా ఈ డ్రెస్ ఏనా ఎప్పటికీ ఈ డ్రెస్ లేదు నీకు మీరు కూడా వచ్చారేంట రే గైస్ ఇల్లిద్దరిని కూడా పిలుచుకొని వచ్చా అందరూ అడుగుతున్నారు కదా అందుకు ఈ ఉన్నాడు కత్తలొద్దు అందరం గ్రీన్ వేసుకున్నాం నువ్వేంది డ్రెస్ వేసుకున్నావు గైస్ జిమ్మి గడికి వచ్చేసి డ్రెస్ అయితే ఈయలేదు ఒకసారి వెళ్ళి మాట్లాడేసి వద్దాం అందరం వచ్చేసి మంచి గ్రీన్ కలర్ డ్రస్ వేసుకున్నాము ఆడికి పాప ఏమనుకుంటా ఆడికి లేదు ఆడెవడా ఉన్నాడు ఆడతో మాట్లాడే చూద్దాం అన్నా నమస్తే అన్న మా వాడు జిమ్మి ఉన్నాడు కదా వాడికి వచ్చేసి చెడ్డి ఫ్యాంట్ ఏంది ఈ లేదు అందరికీ ఇచ్చారు మా వాడికి తప్ప మా వాడికి కొంచెం చూడండి అన్న గైజ్ ఇంతో మాట్లాడేసాను సో ఈయనేమంటాడంటే పక్కన ఎవడో ఉన్నాడంట హెడ్ ఆయన పేరు వచ్చేసి ఫ్రంట్ మ్యాన్ వెళ్ళి మాట్లాడు చూద్దాం ఇడికే ఫ్యాంట్ లేదు మాకు ఫ్యాంట్ ఇస్తాడంట సార్ మీరు ఫస్ట్ ఫ్యాంట్ వేసుకున్నాడు సార్ చూడలేకపోతున్నాం కింద మీరు వేసుకొని వచ్చారు బానే ఉంది మాడికి కూడా అడ్జస్ట్ చేయండి సార్ మళ్ళీ వాడి కోపం వస్తే ఆ ప్యాంట్ కూడా ఇప్పేసి ఏవో చేస్తాడు ఆడేనాడు నీకు ఇచ్చేది బొక్క అనుకుంటే మళ్ళీ ఆడికి కూడా ఇవ్వాల స్క్విడ్ గేమ్ లో వచ్చేసి ఐదు వందల మంది పార్టిసిపేట్ చేశారు అందరికి డ్రెస్సులు ఉన్నాయి దప్ప ఎందుకంటే ఆడ సైజ్ లేదు సారీ మీరు ఏమి అనుకోవద్ద తేడండి లేకుంటే దొబ్బండి మీ ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ పోయింది నాకు ఇంట్రెస్ట్ పోయింది అండ్ ఇంకోటి విన్నాను నేను మీ వాడికి వచ్చి సూట్ కింద వచ్చి ప్యాంట్ వేసుకోడు అంట చెడ్డీ వేసుకుంటాడంట సైలెంట్ గా వచ్చేసి ఏదో వేసుకోండి మాల్ వచ్చేసి ఏదో అరేంజ్ చేస్తారు గైస్ ఫైనల్ మన జిమ్ గారికి వచ్చేసి బట్టలు అయితే ఇచ్చారు మన స్క్వేర్ బాబాయ్ ట్రయాంగిల్ బాబా ఉన్నారు కదా వాళ్ళ చెడ్డీలు ఉన్నాయి అవి పీకేసి కుట్టేసి ఇచ్చేసారు ఎరా ఫ్రాంక్ రెడీ అయినా ఇంకా వెళ్దామా రే ట్రవర్ నువ్వు కూడా రెడీనా గైజ్ ఇప్పుడే బ్యాడ్ న్యూస్ మన జిమ్ వచ్చేసి డిస్క్వాలిఫై అయితే చేశారు ఎందుకంటే వెళ్ళి ఫ్రంట్ మ్యాన్ అయితే కొట్టాడు ఆ చెడ్డీ పీకేసి ఫుల్ అయితే కొట్టేశాడు డిస్క్వాలిఫై రే జిమ్ నువ్వు భయపడద్దురా బయటకి వెళ్ళి అన్ని తినేసిండు నేను టెన్ బిలియన్ డాలర్స్ కొట్టుకోను వస్తా ఓకేనా ఇక్కడ నుంచి దుబై నిమ్మగారు నాకు చూపించదు గైస్ బాడీని అయితే స్ట్రెచ్ చేస్తాను కొంచెం వార్మ్అప్ అవడానికి సో గైస్ పరిగిద్దాం గైస్ ఇంకా లేట్ ఇంకా పరిగెత్తడే ఇంకా ఓకే వెళ్ళిపోదాం బాబా అందరూ కలిసి గైస్ రెడీగా ఉండను గైస్ ఆడు కొడతాడు ఆడు కొట్టిన తర్వాత మనం ఇంకా జంపు జిల్లాని ఇక్కడ నుంచి యా గైస్ గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ లైట్ పరిగిద్దు రాగరా గేసి సంపేస్తాను గేసి డాల్ అందరినీ రే స్లో 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 నాకు భయం వేస్తాను కలిసి కాల్ చేతులు వణుకుతున్నాయి మా సంపేస్తాను కలిసి డాల్ని రే ఫ్రాంక్లిన్ కొంచెం జాగ్రత్త ఆ డ్రవర్ గాడికి చెప్పు గైతే గ్రీన్ లైట్ పడింది సో పరిగిద్దాం రే రెడ్ లైట్ రెడ్ లైట్ ఆగిపో ఆగిపో అయిపో ఆగిపో 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 రే పరిగిద్దు పరిగిత్తు గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ ఓకే ఓకే ఆగిపోండి 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 అర్జున్ ఆడు నిదానంగా నిదానంగా రా నిదానంగా నిదానంగా రా ఆడ కదలేదు ఆయన కూడా కొట్టింది డాల్ నువ్వు తాగేసి వచ్చావు పొద్దున పొద్దున్నే డాల్ తాగేసింది కొంచెం స్లోగా ఉండాలి మనము ఓ గ్రీన్ లైట్ పద 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 రెడ్ లైట్ స్టాప్ స్టాప్ మా రే ట్రవర్ అరసద్దు అరసద్దు నేను వేసుకుంటుంది పద 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 అయిపోయింది అయిపోయింది యాగైతే ట్రవర్ ఫైనడు ఉన్నాడు లాస్ట్లో ట్రవర్ అడకి తిన్నాడే కూర్చొని టైం అయిపోతుంది రా ట్రవర్ వచ్చేసాడు గైస్ దొంగ నాకు ట్రవర్ గాడు ట్రవర్ ఇప్పుడు ఆ గేమ్ అయితే అయిపోయింది కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం వన్ అవర్ కొంచెం ఇంజూరీ అయితే అయ్యాయి మనోడికి ట్రవర్ గాడికి వెనకాల రెండు బుల్లెట్లు అయితే వెళ్ళిపోయాయి ఎప్పుడో వచ్చేసి వాళ్ళు అయితే తీశారు నాలుగు బుల్లెట్లు ఇంకా లోపలే ఉన్నాయంట స్టిక్కర్లు వేసారు కొంచము అండ్ గ్యాంగ్ ఏదో మీటింగ్ ఏందకున్నారు వీళ్ళు తమ్ముళ్ళు వేసేదమ్మని నన్ను చంపిపాడత బా వీళ్ళు వచ్చేసి ఆరుగురు ఉన్నారు మేము వచ్చేసి ముగ్గురం అయితే ఉన్నాం టోటల్ వచ్చేసి నైన్ మెంబర్స్ ఇంకా అండ్ ఈ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ గేమ్ మీద తెలిసిందే అక్కడ గ్లాసులు ఉంటాయి రాంగ్ గ్లాస్ మీద వేసే మనకు కాలు ఇంకిందికే నేనైతే లాస్ట్లో అయితే పోతాను ఫస్ట్ వచ్చేసి గొర్రగాడిని పంపిద్దాం ఏడో గొర్రగాడిని ఫస్ట్ వెళ్ళండి రే ట్రవరు ఫ్రాంక్లిన్ మీరిద్దరు కాసేపు సైలెంట్గా ఉండండి ఆయన పంపిద్దాము ఆడ ఆడెళ్తున్నాడు సో వెయిట్ చేద్దాం గైసి కాసేపు మనము నాకు తెలిసి ఆడ చచ్చిపోతాడు చచ్చిపోయాడు చిన్న దూకు ఆ చచ్చిపోతారు రే ఈ చూండి ఇడు వెళ్తున్నాడు గైస్ వాడు వచ్చేసి దీని బింద జంప్ చేశాడు గైస్ జిగ్జాక్ ఉంది అనుకుంటాను ఇడు కూడా చచ్చిపోయాడు చచ్చిపోయావా గైసి ఈడెళ్తున్నాడు ఓకే ఇక్కడికైతే వెళ్ళాడు నేనైతే గుర్తు పెట్టుకోవాలి గైస్ అన్ని ఎందుకంటే నేను కూడా వెళ్ళాలి కదా అందుకు సో నేను వచ్చేసి మెమరీలో పెట్టుకుంటున్నాను రేట్ రవర్ అన్ని జిగ్జాగ్ కొంచెం గుర్తు పెట్టుకోని బ్రెయిన్ అసలుకే లేదు రాిగ్జాగ్రా రే దుంగేసాడు గైస్ వీడు రేపు పనికి కూడా నీకు చెప్తాను కదా జిగ్జాక్ అని చచ్చిపోయా ఇంకా చచ్చిపో వీడు కూడా దూకేశాడు బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టుకు మీరు ఒక్కొక్క నా కొడుకు అందరు వెళ్ళిపోతున్నారు గైస్ ఇంకా నా ఛాన్స్ కూడా వస్తుంది ఇంక తాతను ఈతే వెళ్తున్నారు అర్జున్ నాడు వీడికి వెళ్ళాలో కూడా తెలియదు గైస్ గైస్ కింద పడిపోతున్నాడు గైస్ ఎవడు వచ్చి సగం పైన వెళ్ళట్లేదు సో వీడిని చూస్తాను ఈడేమైనా వెళ్తాడనేసి అండ్ గైస్ జిగ్జాగ్ ఉన్నాయన్నీ గైస్ నాకు వచ్చేసి కన్ఫామ్ అయితే లేదు మేమైతే ముగ్గురం అయితే మిగిలాము నేను ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్గాడు అండ్ మన అంకులు ఇద్దరు వెళ్ళండి ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్గాడు అయితే వెళ్ళాడు అంకుల్ కూడా వెళ్తున్నాడు ఫ్రాంక్లిన్ అంకుల్ని ఫాలో అయిపోయావు అంకుల్ అంకుల్ ఆడు గైస్ అంకుల్ ఫ్రాంక్లిన్ దొబ్బి పడ దొబ్బేశాడు ఏంది అంకుల్ మీరు ఓకే ఓకే మనం చూద్దాం అంకుల్ జిగ్జాగ్ అయితే వెళ్ళాడు ఫస్ట్ ఆ తర్వాత స్ట్రైట్ అయితే వెళ్తున్నాడు మళ్ళీ జిగ్జాగ్ అంకుల్ చచ్చిపోయారు గైస్ అంకుల్ కిందకి వెళ్ళిపోయాడు సారీ అంకుల్ గైజ్ ఇప్పుడు వచ్చేసి నేను వెళ్ళాలి ఇప్పుడు నా బ్రెయిన్ అంతా యూజ్ చేయాలి నేను ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దాంట్లో వచ్చేసాము ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళాలి ఆ తర్వాత జిగ్జాగ్ ఈజీ గైస్ వెళ్ళిపోవచ్చు భయం లేదు నాకు వచ్చేసి లాస్ట్ మూడే ఆ మూడు క్లారిఫై అయిపోతే ఇంకెళ్తాం మనము లేకుంటే పైకి వెళ్ళిపోవడమే చూద్దాం గా ట్రై చేద్దాం లాస్ట్ వచ్చేసాను నేను ఇంక అయితే ఉన్నాయి రెండు అయితే ఉన్నాయి ఇంకా చూద్దాం గాయస్ నేను వచ్చేసి జిగ్జాగ్ జంప్ చేస్తాను అండ్ ఒకటి ఉంది గైజ్ జిగ్జాగ్ అయితే ఫైనం వీళ్ళందరినీ బక్రాలు చేసి ఓకే రే అండ్ ఫ్రెండ్ మ్యాన్ మిలిచండి కొంచెం డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాం మనము టెన్ బిలియన్ డాలర్స్ అయితే మన అకౌంట్ లోకి వచ్చేసాయి ఇంకా రేపటి నుంచి లాస్ అంటే మొత్తం కొని పడ రేట్ ఎవరు బతికిస్తాలే నువ్వు భయపడొద్దు మన ఫ్రాంక్లీన్ గడి కూడా హాస్పిటల్ తీసుకెళ్దాము ఓకే గైస్ సో ఈ వీడియో ఎంతే సో ఇక్కడతో ఆపేద్దాము అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఒక టూ కేక్ సెట్ ఆర్డర్ పెడతాను అందరూ కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ వెళ్దాం అంతవరకు బాయ్ గైస్